వీక్షకులకు స్వాగతం. మీరు ఫోన్ ద్వారా అసభ్య సందేశాలు అందుకుంటున్నారా? మీ డెబిట్ క్రెడిట్ కార్డుల నుంచి వేలు లక్షలు తగ్గిపోతున్నాయా? తక్కువ ధరకు వస్తువులు ఇస్తామంటూ ఫోన్లు వస్తున్నాయా? మీకు లేదా కుటుంబ సభ్యులు స్నేహితులకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటే వెంటనే స్పందించండి. పోలీసుల దృష్టికి తీసుకెళ్లకపోతే సైబర్ నేరగాల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు, చెన్నై నగరాల్లో నిత్యకృత్యంగా మారిన సైబర్ నేరాలు హైదరాబాద్లో వేగంగా పెరుగుతున్నాయి. విద్యార్థినులు, మహిళలు, ఉద్యోగులు, వైద్యులు సైబర్ నేరగాళ్ల తాజా లక్ష్యాలు. చరవాణి నంబర్, ఫేస్బుక్ ఖాతా తెలుసుకొని బాధితులను అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా వీరిని వేధిస్తున్నారు. స్నేహితుల ద్వారా విద్యార్థుల చరవాణుల నెంబర్లు, ఫేస్బుక్ ఖాతాలు తెలుసుకొని మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్న పోలీసులు నమోదు చేస్తున్న కేసులు పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి. 90% మంది బాధితులు తమ కేసులొద్దని, తమను వేధించిన వారిని బెదిరించడంతో పాటు భవిష్యత్తులో తమ జోలికి రాకుండా ఉంటే చాలంటూ అభ్యర్థిస్తున్నారు. చట్ట ప్రకారం పోకిరీలు, యూట్యూజర్లపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. ఓ ప్రైవేట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని ఆమె బాస్ ఫోన్ నెంబర్ తెలుసుకుని కొత్త సిమ్ కార్డు ద్వారా ఆమెకు అసభ్య సందేశాలు పంపేవాడు. ఒకరోజు అశ్లీల వీడియో పంపించడంతో పాటు ఇలాంటి వీడియోలు వస్తున్నాయా అంటూ ప్రశ్నించడంతో ఆమెకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా బాసే నిందితుడని తేలింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న 8 మంది మహిళా వైద్యులు తమకు గుర్తు తెలియని వారు వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు చేయగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వీరు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్కు వచ్చినప్పుడు ఆసుపత్రుల నామ ఫలకాలపై ఉన్న చరవాణుల నెంబర్లను రాసుకున్నారట. నారాయణగూడలో ప్రైవేట్ కళాశాల విద్యార్థినికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి వేధించడంతో పాటు ఇంట్లో చెప్పలేక ఆత్మహత్యాయత్నం చేయడంతో అప్పుడు ఆమె తల్లిదండ్రులు స్పందించారు. కేవలం చరవాణి నెంబర్ ఆధారంగా పదుల సంఖ్యలో అంతర్రాష్ట్ర నేరగాళ్ళు, కొందరు నైజీరియన్లు లక్షలు కొల్లగొడుతున్నారు. డెబిట్ క్రెడిట్ కార్డులు మారిపోయాయంటూ మాయమాటలు చెప్పి బాధితుల రహస్య సంకేతనామాలు తెలుసుకొని వారి ఖాతాల్లో ఉంచి లక్షలు స్వాహా చేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజుకు సగటున 500 మంది ఖాతాల్లో నగదు మాయమవుతుండగా పోలీసులకు 10 నుంచి 15 మంది మాత్రమే ఫిర్యాదు చేస్తున్నారట. నిందితులు ఎక్కడున్నా పట్టుకొస్తాం, బాధితులు ముందుకు వచ్చి చెబితే చాలంటున్నారు పోలీసులు. గతంలో నేరాలకు పాల్పడ్డ వారిలో 50 మంది ఢిల్లీ, నోయిడాలో ఉంటే అరెస్ట్ చేశాం. హైదరాబాద్ పోలీస్ వెబ్సైటు, సైబర్ క్రైమ్స్ ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించామని పోలీసులు చెబుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం.